భారత్లో కరోనా కేసులు మరోసారి 40,000కు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 41,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,000 దాటగా మరణాల సంఖ్య సుమారు 4.19 లక్షలకు చేరింది. బుధవారం దేశవ్యాప్తంగా 17,18,000 శాంపిళ్లను పరీక్షించగా ఇప్పటి వరకు మొత్తం 45,09,00,000 పైగా కరోనా టెస్టులు చేశారు. గత 4 నెలల్లో అత్యల్పంగా సోమవారం 30,000 కరోనా కేసులు నమోదు కాగా మరణాలు సైతం 400 లోపు నమోదయ్యాయి. కానీ మంగళవారం 42,000 కోవిడ్ కేసులు నమోదు కాగా మహారాష్ట్ర కరోనా మరణాల జాబితాను సవరించడంతో 3,998 మరణాలు రికార్డులోకెక్కాయి. భారత్లో రికవరీ రేటు 97.35% ఉండగా 4,09,000 పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.41% నమోదైంది. గత నెల రోజుల నుంచి పాజిటివిటీ రేటు 3% దిగువన నమోదవుతోంది. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 43.79 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు అందించారు. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 3 కోట్లకు పైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచ వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో డబ్ల్యూటీఓలో సభ్యత్వం ఉన్న 5 దేశాలే 75% ఉత్పత్తి చేయనున్నాయి. చైనా, ఇండియా, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు టీకాల ఉత్పత్తిలో ముందున్నాయి.